బాత్రూమ్ కావాలా? అమినిటీ సెక్రటరీ ఎవరు? మొత్తం ఎంక్వైరీ జరుగుతుందా ఇక్కడ? రిపోర్ట్ సబ్మిట్ చేసింది, మేడమే సబ్మిట్ చేసింది. అప్పుడు అమ్యూనిటీస్ నువ్వు మన ఎంక్వైరీ చేసినావు బాత్రూమ్ లేని వాళ్ళు? అప్పటికి వీళ్ళు ఊర్లో లేదు సార్, కడపలో. ఒక్క నిమిషం నా వాయిస్. సెక్రటరీ ఎవరమ్మా? నువ్వు అమ్యూనిటీ సెక్రటరీ కదా, పంచాయత్ సెక్రటరీ ఏమను? దీనికి ఉంటాడు కదా సెక్రటరీ, ఇంజనీరింగ్ నువ్వు ఏఇ కదా, నువ్వు సెక్రటరీగా అమినిటీ సెక్రటరీ ఏమన్నా? అదే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అంటారు కదా ఇక్కడ, మాకు టౌన్లో అయితే అది. మన వెరిఫికేషన్ చేసినారు కదా బాత్రూమ్స్, ఈ ఊరికి ఎన్ని మంజూరైనాయి, ఎన్ని ఫ్రాడ్ జరిగింది? 259 మంజూరైనాయి సార్, అందులో 3 మెంబర్స్ సార్ అమౌంట్ క్రెడిట్ కాలేదు సార్, 7 నాట్ రేస్ వచ్చాయి సార్, మిగతాందరికి డబ్బులు అన్ని పడినాయా? అందరికి ఎస్ సార్. షూరా? ఈ 7 మంది అన్ట్రేసబుల్ ఎక్కడ పోయినారు వీళ్ళు? అది వాలంటీర్లు అందరితో చేపిస్తే వాళ్ళు. ఇప్పుడు ఈ పెద్దమ్మకు, ఆడ వచ్చిన పెద్దమ్మకు వాళ్ళకు మరుగుదొడ్లు లేవు, ఇంకా మేము యాడికి పోవాలని అడుగుతున్నారు మళ్ళీ. వీళ్ళ పేరు సింపుల్, వీళ్ళ పేరు మీద మంజూరు అయిందా లేదా? వీళ్ళ పేరు మీద అవ్వలేదు సార్, ఇప్పుడు 107 మెంబర్స్ మళ్ళీ పెట్టాను సార్, అప్లై చేశాను సార్. ఇప్పుడు మరి నూట చూడు, మళ్ళీ 101 మెంబర్ ఇప్పుడు పెట్టాం సార్. ఇప్పుడు పెట్టేది ఏందమ్మా, అప్పుడే 249. ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఊర్లో? ఎన్ని ఇండ్లు ఉన్నాయి సార్? ఊర్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయి? ఊర్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయి? 265. పోయినసారి 249 శాంక్షన్ చేసినాం అవునా, 249. ఇప్పుడు ఇంకా 100 కావాలంట, ఇంక ఎడగట్టేయాలని ఇవి అసలు వాళ్ళకి రానే రాలేదంటున్నారమ్మా. నువ్వు నన్ను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నువ్వు నాకు ఎన్ని చేస్తున్నావు? నేను అడిగే క్వశ్చన్ క్లియర్గా ఉంది కదా, ఈ ఊర్లో 265 ఇండ్లు ఉన్నాయి అవునా? నెంబర్ కరెక్టా? ఇంకా ఏమన్నా ఉందా? 265 కదా మొత్తం రేషన్ బియ్యం కార్డులు ఎన్ని ఉన్నాయి? విఆర్ఓ సరే, స్ప్లిట్స్ అన్నీ కలిసి 550 ఉంటాయి, వాటెవర్ మేబీ. 269 హౌసెస్ ఉన్నాయి, దాంట్లో 7 నాట్ ట్రేసబుల్ అంటున్నారు, 249 శాంక్షన్ చేసినారు అవుట్ ఆఫ్ 265. ఆల్రెడీ పాతకాలంలో మరుగుదొడ్లు కొంతమంది కన్నా ఉంటాయి, ఒక 30% మెంబర్స్కి ఉన్నాయనుకో, అంటే ఒక 60-70 మందికి 100 మందికి ఉంటాయి. ఉన్న 265, నువ్వు 249 మంజూరు చేసినావు, 7 కనపడలేదన్నావు, 3 ఫ్రాడ్ చేసినారంటున్నావు, ఇంకా 101 కావాలంట. గంగిరెడ్డిపల్లి కూడా కంబైన్ సార్, 259 అంటే మళ్ళీ అక్కడ కూడా ఒక 150 హౌసెస్ ఉంటాయి. ఈ ఊరు చెప్పినావా, గంగిరెడ్డిపల్లి మొత్తం చెప్పావా? రెండు కలిపి చెప్తున్నావు. వాటెవర్ మేబీ, మీ దాంట్లో అసలు మరుగుదొడ్లే లేకుండా ఉండనా ఈ ఊళ్ళో? లేక అట్లేం కాదు కదా, మీరు అట్లా చేసినా కానీ 400 కదా అయ్యేది, 400 అవుతాయి, ఒక 150 మంది కన్నా ఉంటాయి కదా గతంలో మరుగుదొడ్లు. మళ్ళీ ఇవి 101 మన అడిగిన దాంట్లో లిస్ట్లో పంపించినారా? గవర్నమెంట్ అడిగింది కదా మరుగుదొడ్లు కావాల్సిన ఇంకా ఉంటే లిస్ట్ పంపించండి అని. ఆల్రెడీ సబ్మిట్ చేశారు. చేశారా? ఆర్డబ్ల్యూఎస్ ఎవరోలోనే వచ్చినారా? మొత్తం మండలంలో మరుగుదొడ్లు కావాలని ఇంకా ఎంతమంది అడిగినారు? నిన్న ఎవరు అడుగుతారమ్మా, డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్స్ వచ్చింటాయి కదా, డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్స్ వచ్చింటాయి కదా. మళ్ళీ నేను వచ్చి ఒక్కరు వ్యక్తిగతంగా నాకు దొడ్లు లేవని చెప్పి అడుగుతా అంటారా? అంటే సార్ మండల ఆఫీస్లో ఇస్తున్నారు సినా, ఆ ఎంపీడీ ఒక కనుక్కో. ఈమె పేరుందా ఇప్పుడు ఇచ్చిన దాంట్లో? ఇంకా సొసైటీలో ఇంటికి 4 ఫోన్లు ఉంటే ఒక దొడ్డి మరుగుదొడ్డి కట్టలేని పరిస్థితి ఉంది. నీకోసమే నేను మాట్లాడుతాడేది. మీరు ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఏం రికమెండ్ చేయలేదా? మళ్ళీ ఇంకెవరికి ఇచ్చినట్టు, ఎవరికి ఇచ్చినట్టు అంటున్నా? మీరు ఎవరికి పంపించినారు? ముందే పంపించేసాం ఎంపీడీ గారు. మేడం ఇప్పుడు మరుగుదొడ్లన్నీ లిస్ట్ అవుట్ చేసినారు కదా లేని వాళ్ళకి ఎవరికి కావాలి అని.
అవును, అది మీరు త్రూ ఆర్డబ్ల్యూఎస్ ఫార్వర్డ్ చేయరు కదా. కానీ మీ ఆర్డబ్ల్యూఎస్ ఏఈకే తెలియదంట పంపించిన విషయము. ఎవరికి పంపించినారు మీరు? మన మండలం నుంచి ఎన్ని కావాలని పెట్టినారండి? 800 వరకు ఉన్నాయా? అవి త్రూ ఆర్డబ్ల్యూఎస్ పోలో ఎవరికి మాట్లాడాలో ఒకసారి జెడ్పీతో కనుక్కోండి. సార్ జెడ్పీ సీఓ గెలుపు. మన ఊర్లో మన మండలాలు ఏం చేసినారో తెలుసా? తెలుగుదేశం టైంలో మరుగుదొడ్లని తిని పడేసినారు. నీ పేరు మీద వచ్చింటది, వీళ్ళు తినేసింటారు. వీళ్ళకంతా అవి కూడా అరగదలగా అవుతాయి. వీళ్ళకు మరుగుదొడ్లు కూడా అరుగుదల అవుతాయి. వీళ్ళకు వీళ్ళు మనకు నీతులు చెప్తా అంటారు అంతా పనికి వాళ్ళంతా.